అలాగే ఈ మూవీకి దిల్రాజు గారు సపోర్ట్ ఉంది, శర్వానంద్ గారు మీకు మూవీ చూసి మీకు ఫోన్ చేసి అప్రిషియేట్ కూడా చేశారు, సో అదొకసారి షేర్ చేసుకుంటారా? యా బేసికలీ ఫస్ట్ ఏంటంటే శర్వా చూసారు సినిమా, శర్వా నేను జస్ట్ ఒక్కసారి అలా కలిశాను ఆయన్ని. బట్ ఇలా ట్రైలర్ రిలీజ్ చేస్తారా మీరు అంటే ట్రైలర్ పంపించమన్నారు. పంపించిన తర్వాత సరే నేను చేస్తా అని థమ్స్ అప్ పెట్టి వెళ్ళి రిలీజ్ అయి ఆయన ఆఫీస్కి వెళ్ళి రిలీజ్ చేసాం అనమాట. వెంటనే అయిపోయిన తర్వాత నేను ఈ సినిమా చూడొచ్చా అని అడిగారు. ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఆ ట్రైలరు, సో ఒక్కసారి నేను చూస్తాను అని. సరే ఓకే శర్వా అని అరేంజ్ చేస్తాం. అయిపోయిన తర్వాత ఇమీడియట్గా బయటకు వచ్చి నువ్వు ఇంత మంచి సినిమాని ఎందుకు ఇలా సింపుల్గా వెళ్ళిపోతున్నావు అని, అంటే ముందు ఓన్గా రిలీజ్కి వెళ్తా ఉన్నావు, లేదు నువ్వు అలా వెళ్ళకూడదు, ఇంత మంచి సినిమా రీచ్ అవ్వాలి ఆడియన్స్, కానీ ఇంకా తను ఉన్న నెట్వర్క్లో అందరు ప్రొడక్షన్ హౌసెస్ అందరికీ పాపం తనే ఫోన్ చేసి మరి చెప్తా ఉన్నారన్నమాట. అప్పుడే దిల్రాజు గారు, ముందు నుంచి నాకు దిల్రాజు గారు చాలా ఇయర్స్ నుంచి తెలుసు, అండ్ ఆయన డిస్ట్రిబ్యూటర్ కూడా అప్పుడు ఈ సినిమాకి. తర్వాత దిల్రాజు గారు చూశారు, చూసిన తర్వాత వెంటనే దిల్రాజు గారు ఇంకా డన్, ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిల్మ్ అన్నారు. సో మా కాన్ఫిడెన్స్ ఏంటంటే సినిమా చూస్తే అప్పుడు ఏమన్నా మాట్లాడచ్చు అని. సో దిల్రాజు గారికి నచ్చింది, శర్వాకి నచ్చింది, ఇంకా చాలా అందరి ఆల్మోస్ట్ అప్కమింగ్ డైరెక్టర్స్ అందరికీ చూపెట్టాం. అండ్ కొరటాల శివ గారు, సుకుమార్ గారు రీసెంట్గా చూశారు, వాళ్ళకి నచ్చింది. సో ప్రతి ఒక్కరికి మా ప్రాక్టికల్గా ఏం చూసామంటే ఓకే డైరెక్టర్స్ చూపెట్టాం, తర్వాత ఒక ఆల్మోస్ట్ ఒక 800 కాలేజ్ స్టూడెంట్స్ చూపెట్టాం, అంటే 4 స్క్రీనింగ్స్ వేసాం, 4 5, సో 800 కాలేజ్ స్టూడెంట్స్ చెప్పాము. సో మ్యాక్సిమం ఒక 90% ఏంటంటే అందరు మంచిగా నవ్వుతున్నారు, విజిల్స్ వేస్తున్నారు, ఏదో స్టార్ సినిమాకి చూసాను లాస్ట్ విజిల్స్ వేయటం. సో మా కాన్ఫిడెన్స్ ఏంటంటే మాకు ప్రోడక్ట్ మీద నమ్మకం, అండ్ వీళ్ళందరి రియాక్షన్స్ చూసి ఓకే ఇది ఒక మంచి సినిమా అవుతుంది, సో అదొక నమ్మకం.